గుండెల్లో మంట రావడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. గ్యాస్ వల్ల రావచ్చు, అదేవిధంగా హార్ట్ అటాక్ వల్ల కూడా రావచ్చు మంట రావడం అనేది. సో ఈ మంట వచ్చినప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు వ్యాధిగ్రస్తులు ఏం చెప్తారంటే, మాకు గ్యాస్ అనుకున్నాము అని చెప్పి గుండె పోటు వచ్చినప్పటికి కూడా లేట్గా వస్తుంటారు గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి. ఆ లోపలే గుండె చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. అందుకని గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. గ్యాస్ నొప్పి ఏంటంటే, ఈ ఉదరంలో కింద భాగంలో వస్తే గ్యాస్ నొప్పి అనుకోవచ్చు, కానీ ఉదరంలో పై భాగంలో వచ్చి ఛాతీకి సగం వరకు వస్తుంటే మాత్రం ఇది గుండె నొప్పి అయ్యే అవకాశం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గుండెకి సంబంధించిన నొప్పి మంటలాగా కూడా రావచ్చు. ప్రధానంగా మీకు ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, నడిస్తే ఎక్కువ అవుతుంటే అది మంట అయినప్పటికీ కూడా గ్యాస్ అనుకోవడానికి వీల్లేదు, నెంబర్ వన్. రెండోది, ఇంతకుముందు మీకున్న గ్యాస్ సింప్టమ్స్ కన్నా ఇవాళ వచ్చిన గ్యాస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది అని అనుకుంటే మీరు ఇది ఇమీడియట్గా గుండెకి సంబంధించిందేమో అనుకోవాలి. మూడోది, ఇంతకుముందు మీరు ఒక ట్యాబ్లెట్ జెలుసిల్ లాంటిది ఏదైనా వేసుకున్నప్పుడు తగ్గిపోతుంటే, ఇప్పుడు అది ఒకటికి మించి రెండు మూడు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం వస్తోంది, అది తగ్గట్లేదు అని అంటే మళ్ళీ ఇది గుండె జబ్బు ఏమో అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే షుగరు, బీపీ, స్మోకింగు, ఊబకాయం, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో గుండె జబ్బులు అధికంగా ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళకి ఏ విధమైన మంట వచ్చినప్పటికీ కూడా అది గుండె జబ్బుని అనేది రూల్ అవుట్ చేసుకుని తర్వాత మాత్రమే గ్యాస్ అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వ్యత్యాసాలు గమనిస్తే మనం జాగ్రత్తగా ఉండొచ్చు.